హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. నేను ఈరోజు మొక్కలు గులాబీలు తీసుకొచ్చి పెడదామని నర్సరీకి వెళ్ళి గులాబీలు తెచ్చానండి. ఇప్పుడు తొలకరి వచ్చింది కదా, చక్కగా గులాబీలు కూరగాయ మొక్కలు అన్నీ పెడదామని చక్కగా మట్టి అంతా తోలిచ్చానండి. ఉంది కొంచెమే ప్లేస్, కానీ మట్టి చాలా పోసి టబ్బుల్లో, బకెట్ల్లో, వాటర్ క్యానుల్లో ఏది వేస్ట్ పోకుండా అన్నీ చక్కగా అట్లా అమర్చి చేశానండి. ఇప్పుడు వచ్చేసి గులాబీలు నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. ఈరోజు అంటే కొంచెమే తెచ్చాను. అవన్నీ మల్లి చెట్టు, గులాబీలు కలర్స్ కలర్స్ ఉన్నాయండి, అన్నీ తీసుకొచ్చాను ఇప్పుడు పెడదామని. అవి పెట్టాలంటే కనుక మనం మట్టిలో పెడితే సరిపోదండి, కానీ అందుకని నేను ఇట్లా కొంచెం మనం తయారు చేసుకున్న ఎరువు అందులో పెడితే సరిపోతుంది. మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలనేది. ఇదిగోండి పశువుల ఎరువు, దీనికి వచ్చేసి మేక ఎరువు అన్నమాట. అంటే ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేసామంటే మనం మొక్కకి వేడి ఉండి బాగా రాదు, కానీ కింద ఎరువు అనేది వేస్తే బాగుంటుంది. వేపండి పురుగు పడకుండా, మనం వేపకుండా సరే చక్కగా మిక్సీ పట్టేసేసి అది వేసుకోవచ్చు. పిండి లేదన్న వాళ్ళు, పిండి దొరకదు అందరికీ, పిండి ఉండేవాళ్ళు ఇట్లా వేపిండి వేసుకుంటే ఏరు పురుగు అనేది పడదండి. ఎరువు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం కూరగాయల ఎరువు పైన వేద్దామండి. ఇది అడుగుకి మొదలకి వచ్చేటప్పటికి వేయాలి, అందుకు నేను చక్కగా తయారు చేసుకుంటున్నానండి. ఇక చెట్టు పెట్టేసుకుందామండి వేసేసి. ఇదిగోండి చెట్టు పెడుతున్నాను, ఇది పసుపు గులాబీ. ఇలా చక్కగా కప్పు పెట్టేసేసి ఎరువు వేసేసానండి. కొంచెం అట్లా వేసుకుని పెడితే మొక్క చక్కగా ఉంటుంది. మొదలు మాత్రం ఇట్లా నొక్కాలండి, మొదల్లో గట్టితాను అంటే బాగుంటుంది. పెట్టేస్తానండి బాయ్ ఫ్రెండ్స్, ఇంకా పెట్టాలి కదా మొక్కను, అందరూ పెట్టేస్తాను. పెట్టినాక మళ్ళీ చూపిస్తాను.